కృష్ణా జిల్లా కంచికచర్ల జుజూర్ రోడ్డు అన్నపూర్ణ రైస్ మిల్లు పక్కన స్వయంభుగా 40 సంవత్సరాల నుంచి వేయం చేసి ఉన్న శ్రీ నాయేంద్ర స్వామి దేవస్థానంలో నాగుల చవితి వేడుకలు అంగరంగంగా వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈరోజు సోమవారం, కార్తీక సోమవారం మరియు నాగుల చవితి కావడంతో విశేషంగా భక్తులు పోటెత్తారు. మరి ముఖ్యంగా ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ముస్లింస్ హిందువులు అనే తేడా లేకపోకుండా అందరూ ఇక్కడ నాగుల చవితి వేడుకలు ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. వ్యవస్థ గురించి అందరం బాగుండాలి. దేవస్థానానికి విరాళాలు ఇవ్వదలుచుకున్న వారు జమ్మి చెట్టు దగ్గర ఉన్నటువంటి ప్రత్యేకమైన చెవులు అని మెసేజ్ పెట్టి నేను పంపించేస్తాను. స్వామి దండం పెట్టుకు నిలబడి ప్రశాంతంగా దండం పెట్టు. అట్లా ఉన్నట్లే ఒక అక్కడ నుంచి అట్లా నుంచి ఒక నిమిషం స్వామి భక్తులకు అందరికీ కూడా నాగుల చవితి మరియు కార్తీక సోమవారం శుభాకాంక్షలు. జుజ్జూరు రోడ్డు కంచెర్ల గ్రామంలో అతి పురాతనమైనటువంటి నాగేంద్ర స్వామి దేవస్థానమునకు
ఈ రోజు విశేషంగా భక్తులందరూ చాలా మంది వచ్చి దర్శించుకొని పొట్టలో పాలు పోసి స్వామివారికి పూజలు చేస్తూ అలాగే చాలా మంది కూడా వారి వాళ్ళ మొక్కుల్ని చెల్లించుకొని వాళ్ళ మొక్కులు తీరిన తర్వాత మొక్కులు మొక్కుకున్న వారు మొక్కులు తీర్చుకొని ఈరోజు చాలా పర్వదినంగా భావిస్తున్నారు. అందులో కార్తీక సోమవారం నాగుల చవితి రెండు కలిసి రావడంతో జనం పోటెత్తుతున్నారు. జుజ్జూరు రోడ్డు అన్నపూర్ణ రైస్ మిల్ ప్రక్కన కంచెల గ్రామంలో వేయించేసినటువంటి స్వయంభూ శ్రీ నాగేంద్ర స్వామివారి దేవస్థానం నందు జరుగుతున్నటువంటి నాగుల చవితి వేడుకలు ఇవి. ఇవి గత 8 సంవత్సరాలుగా ఈ నాగుల చవితి వేడుకలు అనేవి చాలా ఘనంగా జరుగుతున్నాయి. కంచెర్ల మరియు చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకొని తెల్లవారుజాము 3:30 నుంచి ఇక్కడ భక్తులు రావడం రద్దీ అనేది స్టార్ట్ అయిందండి. చలి ఎక్కువగా ఉన్నా సరే భక్తులు ఆ చలికి కూడా లెక్క చేయకుండా స్వామివారి పుట్ల పాలు కోయడానికి కోసం దర్శనం కోసం మరి లైన్లో క్యూలో వేచి ఉండి తెల్లవారుజాము నుంచే వారి మొక్కలు తీసుకోవడానికి వచ్చారు. పొట్టలు అలాగే నాగేంద్ర స్వామి పొట్టకు పసుమొంగులతో పూజ చేసి పాలు పోసి తీర్థప్రసాదాలు స్వీకరించి వెళ్తున్నారు. ఇక్కడ స్వయంభూగా నాగేంద్ర స్వామి వారు దగ్గరగా సుమారు 40 ఏళ్ల క్రితం ఇక్కడ స్వామివారు వెలిసి ఉన్నారండి. అప్పటి నుంచి కూడా ఇక్కడ తిరణాలు అలాగే నాగుల చవితి వేడుకలు బాగా జరుగుతున్నాయి. స్వామివారు చాలా శక్తివంతులు కాబట్టి ఇక్కడ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా స్వామివారిని దర్శనం కోసం పోటెత్తున్నారు. కంచెర్ల గ్రామంలో ఇంత పెద్ద గుడి ఉందా అనేది ఈ మధ్యనే ఒక 2 సంవత్సరాల క్రితం వరకే నాగుల చవితి ఘనంగా చేయడం వల్ల ఈ జనం అందరికీ కూడా గుడి అభివృద్ధి కూడా నిదానంగా జరుగుతూ ఉంది. ఇవన్నీ చూసి జనాలు కొంచెం భక్తులు రద్దీ కూడా పెరిగింది ఎక్కువైంది. అలాగే వారు కూడా వారి మొక్కులు కూడా తీసుకోవడం జరుగుతుంది. కంచెర్ల నాగేంద్ర స్వామి దేవాలయం అండి. ఇక్కడ చాలా విశేషం. చాలా తరాల నుంచి ఇక్కడికి ఇలానే జనం వస్తూ ఉంటారు. అనుకున్నది బాగా కార్యక్రమాలు జరుగుతాయి. నాగేంద్ర స్వామి గుడి చపలవాయి పెద్దపున్నయ్య గారి స్థలంలో ఉన్నది. వాళ్ళ వారసులు కపలవాయి రాధాకృష్ణ, కపలవాయి శ్రీనివాసరావు, కపలవాయి హనుమంతరావు అందరు కలిసి అందరు ఆధ్వర్యంలో చేస్తున్నారు. కార్యక్రమాన్ని బాగా దిగ్విజయంగా చేస్తున్నారు. ఇక్కడ నాగుల చవితి ఉత్సవాలు ప్రతి సంవత్సరం బాగా గ్రాండ్ గా జరుగుతాయండి. ఈ సంవత్సరం లడ్డు కౌంటర్ కూడా ఉంది. ప్రతి సంవత్సరం చాలా మంది వస్తారండి ఇక్కడికి. బాగా జరిగింది. కార్తీక సోమవారం వచ్చింది, నాగుల చవితి రెండు వచ్చాయి కాబట్టి బాగా ఇంకా ఎక్కువగా జరుగుతూ ఉందండి ఇక్కడ.